ఎందుకు ఇట్లా ఎటకారం ఎటకారం మాటలు దేనికోసం ఈ ఎటకారం మాటలు అందాల భావలు అంటాడు ఏందో దుబాయ్కి పోయి మొలకలేపించుకోవచ్చుకుంటారు నెత్తి మీద అంటాడు మీది కూడా ఒకసారి పైదంగా ఫోకస్ పెట్టి చూస్తే మీది కూడా అట్లనే పలచ ఉంది మరి మీరు కూడా మొలక లేపించుకుంటారో నాట్ వేపించుకుంటారో వేయించుకుంటే అయిపోతుంది కదా మరి ఒకవేళ మన వైపు చూపిస్తుంటే మిగతా అన్నీ మనకే చూపిస్తారు అవతల వైపు ఒకటి చూపిస్తే సో కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఆయన ఇప్పుడు ముక్కు నెలకు రాసుడు కాదు నాలుగే కూడా నెలకు రాయాలి ఆ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఆ అమరవీరుల స్థూపం చుట్టుముట్టు ఒక నాలుగు సార్లు నాలుగే నెలకు రాసుకుంటూ రౌండ్ వేస్తాయి కానీ ఆయనకు ప్రాయచితం కాదు ఆయన మాట్లాడిన మాటలకు అబద్ధాలకు ఆ పాపానికి చూడు రైతులు ఏమంటా ఉన్నారు చూడండి ఇక్కడ భరోసా రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలి రైతు రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలి ఆరు కాలం కష్టపడుతున్న రైతన్నకు రైతు భరోసా నేటికి ఇవ్వకపోవడం దుర్మార్గం అని చెప్పేసి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ గణపవరము మునగాల మండలం సంబంధించినటువంటి ఆయన ఒక రైతు మాట్లాడుతున్నటువంటి మాట రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడము రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టము రైతాంగాన్ని దగా చేయడ చేయాలనే చేయాలనే ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి దేవర వెంకటరెడ్డి రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి హామీలను సంపూర్ణంగా అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైంది వానాకాలం కోతలు ప్రారంభమైన ప్రస్తరణంలో పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని మంత్రి తుమ్మల చెప్పడం యావత్ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ఉంచడమే అన్నదాతలను ముంచిన ఏ ప్రభుత్వం కూడా మనగడలో లేదని చెప్పేసి రణబోతు సతీష్ రెడ్డి నడిగూడెం సంబంధించినటువంటి కరివిరాల ఊరు నడిగూడెం సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా మాట్లాడుతాం ఇట్లా అందరు ఈ ఒక్క రైతులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రైతుల దగ్గరకు మైక్ పెట్టి నువ్వు కాంగ్రెస్ కూడా అయినా సరే మన కాంగ్రెస్ పార్టీ కోటేసినటువంటి రైతుల దగ్గరకు మైక్ పెట్టినా కానీ ఇదే పరిస్థితి తిట్టిన తిట్టు తిట్టకుండా బూతులు తిడుతున్నారు ఆ విడితే మళ్ళీ మా మీద కేసులు పెట్టాడు సో ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రభుత్వం పైన రైతుల యుద్ధం తప్పదు భరోసా ఇచ్చి తీరాల్సిందే కుంటి సాగతో తప్పించుకుంటే ఊరుకోం రైతులకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది సో జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు సో ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి కేసీఆర్ ఇదే అంశం మీద బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి రైతులకు రుణమాఫీ చక్క చేయకపోవడం రైతులకు ఎంతో ఆయన ఆలోచన చేసి రైతాంగము ఆగంగాకూడదని చేసిన పెట్టినటువంటి స్కీము రైతు బంధు ఆ రైతు బంధునే ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇంతకంటే పెద్ద అవకాశం కానీ ఇంతకంటే పెద్ద అంశం కానీ అస్త్రం కానీ ఇంకోటి ఉండకపోవచ్చు అనేది నా అంచనా మేబీ ఈ అంశం మీద కేసీఆర్ బయటకు రావచ్చు బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా కనపడతా ఉన్నాయి ఆయన మరి ప్రజాక్షేత్రంలోకి ఇదే రైతు భరోసా మీద రైతు బంధు మీద బయటకు వచ్చేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడతా ఉన్నాయి సో ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం రైతు భరోసాకు సంబంధించి